మనమంత వచ్చి గంటైంది ఇంకా పెద్దయిన రాలేదే అనుభవించండి పేనుకు పెత్తనం ఇస్తే తలంత తగ్గొరికిందని వంశ పారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికి వంట కట్టారుగా ఒరేయ్ కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు అయ్యో ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళి ఉంటారు ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని అయి ఉంటది లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు కింగ్ కళల కింగ్ కళావర్ కింగ్ కలెక్షన్ కింగ్ ఈ కింగ్ తో మీ పని డంగ్ చో ఏమండి 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 అన్నా 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 నీ కోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా కార్డుషు అకౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా ఊరి జనమంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా గంట సేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడడానికి కుదరట్లేదు అందుకే నేను ఇట్లాంటి పలవులు ఒప్పుకోను ఒప్పుకుంటే మాత్రం నీకెవరు ఇస్తారు మామ పరాయి వాడి పడగదిలోకి తుంగి చూసే కంత్రి వేధవ ఇలా తుంగి చూడ్డాలు ఉంగి చూడ్డాలు నా దగ్గరకు తరు టైమింగ్ రా అన్నా అన్నా ఈ కార్డు ఎవరు వేశారు నేనే రా అన్నా ఆ కార్డు తీసుకుంటే షో అయిపోయింది నీ మూలంగా పేకల కార్డు తీసుకున్నా ఏంట నికోలా ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉండి ఇవాళ దొంగతనం చేస్తావా నిన్ను ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉందిరా నా రేజింగ్ అంతా పాడు చేసే కదా రాంగ్ కార్డు పెద్ద స్కిల్స్ ఇప్పుడు చెప్పండిరా ఏం జరిగింది ఏం జరిగింది అయ్యా నేను తోటలోంచి అట్ట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా 20 అంటే 20 నిమిషాలు అంతే 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా ఏరా దొంగతనం చేసావా నేను దొంగిలించలేదయ్యా దొంగిలించలేదని దొంగ చూపులు చూస్తా బిడ్డ దొంగ వెదవ దొంగ చూపులు చూస్తా బిడ్డ దొంగ చూపులు చెప్పరా ఎందుకు దొంగతనం చేశావు ఎందుకు చేశావు వారం రోజులుగా పరిపాటి ఏమీ లేదంటయ్యా నాలుగు రోజులుగా పస్తులు ఉన్నారంటయ్యా ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారంటయ్యా ఓహో వారం రోజులుగా పని పాట ఏమీ లేదు రైటు నాలుగు రోజులుగా పస్తులున్నావు రైటు ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు అది రైటు మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా అది రైటు కాదే ఎలాగూ ఎక్కారు కదా అని దింపారంటయ్యా ఆహా ఏం దేశ సేవరా చూసారయ్యా వీడిని వదిలిపెట్టకూడదయ్యా వీడిని ఎందుకు వదులుతాను అనరు రై 20 నిమిషాల్లో 50 కొబ్బరి బండలు దింపావు అదే 20 నిమిషాల్లో 50 కొబ్బరి బండలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చిక్కినట్టు నీ తల చెక్కేస్తాను అలాగేనండి ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది అవునవును నాకు వద్దులేరా పెద్దయానికి తమ్ముడు నీకు రెండు చేతులు ఎత్తి నమస్కారం ఎత్తి నమస్కారం పెట్టదులే కాయలో నీళ్ళు కిందలకి పోతాయి తమ్ముడు ఇంకో రెండు బొండాలు ఇప్పించావంటే ఒంట్లో ఉన్న వేడి ఎంత తగ్గిపోతుంది ఇంకో రెండు బొండాలంటి రే ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చెప్పిన వసూలు చేయాలి మరి ఓసీలో వచ్చే కదా 3 కాయలు లాగిస్తే డబ్బులు వేడంతా దిగిపోద్ది ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చి అయ్యా వాడిని అలా వదలకూడదు తగిన శిక్ష వేయాలి అలాగే రే రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి అయ్యో ఆ దొంగల పనిలో పెట్టుకోవాలా పని లేని వాళ్ళే కదా దొంగతనం చేశాడు అది కాదయ్యా ఇంకేం చెప్పకు ఈ రాంబాబు రాంగ్ కార్డు కొట్టడు రాంగు ముక్క చెప్పడు రాంగ్ తీర్పు ఇవ్వడు